నన్ను కన్న తల్లి పాదాలకు నమస్కరిస్తూ ప్రియమిత్రులందరినీ ఆప్తమిత్రులు ప్రత్యేకించి శ్రేయోభిలాషులను ముఖ్యంగా విద్యార్థులకు నా దుర్గం ఆచార్య ఇంగ్లీష్ అకాడమీ ఛానల్ ద్వారా నేను ఇస్తున్నటువంటి స్పిరిచువల్ అండ్ మారల్ ఎథికల్ ప్రవచనాలకు స్వాగతం, సుస్వాగతం. నేటి ఆధునిక ప్రపంచంలో మానవుడు ఒక యంత్రంగా మారిపోయాడు. మరి ఆంతరిక ప్రపంచంలో యంత్రంగా మారకపోతే మనము ముందుకు సాగలేము. జీవితంలో వచ్చే అనేక సమస్యలను ఎదుర్కోవాలంటే ఆ సమస్యల వెంట పరిగెడుతూ ఉండాలి. వీలైతే అధిగమించి ముందుకు సాగాలి. అది ఏ ధీర గుణం. ఏదో ఒక పాత సినిమాలో విన్నాను, కళ కానిది విలువైనది అని ఒక మహాకవి రచించినటువంటి చక్కని సాహిత్యానికి ఘంటసాల గారు తన అద్భుతమైన గొంతునిచ్చి ఆ పాటను పాడడం, అది ఒక దివ్య సందేశాత్మకమైనటువంటి పాటగా సినీ చరిత్రలో మిగిలిపోయింది. అగాధమౌ జలనిధిలోని, చూడండి, అగాధమౌ జలనిధిలోని చూసారా ఎలా భావాలను ఎంత గంభీరంగా ప్రకటించడం, దానిని మిక్కిలి గంభీరంగా పాడడం ఘంటసాల గారికి చెల్లింది. అంటే జీవితం యొక్క విలువను తెలుపుతూ అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాలని, జీవిత పోరాటం సాగిస్తూ ముందుకు సాగాలని చక్కగా చెప్పడం జరిగింది. ఆ కాలంలో సినిమాలంటే చక్కని సాంఘిక సినిమాలు, మంచి సంకేతాలను ఇస్తూ సంఘంలో జీవనం ఎలా ఉండాలి, కుటుంబాలు ఎలా ఉండాలి అని చక్కని మధురమైన సంగీతంతో పాటలతో సందేశాత్మకమైనటువంటి పదాలను ఏర్చి కూర్చి పాటలకు సంగీతం చక్కగా అమర్చి అతి మధురంగా వినసొంపుగా ఉండేటట్లు అందించేవారు. మరి నేటి ఆధునిక ప్రపంచంలో నేటి సినిమాలు హింసను, దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కుటుంబంలో చక్కని కుటుంబాలలో ఎలా చిచ్చు పెడతారు కొందరు, ఆ కుటుంబాలు ఎలా నిస్సహాయ స్థితిలో పడిపోతాయి అనేటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ గతంలో సినిమా అంటే అందులో కథానాయకునికి ప్రధాన పాత్ర ఇస్తూ అతని చుట్టూ కథ నడిచి, కానీ ఈ రోజుల్లో చూడండి విలన్లకు ప్రాధాన్యత ఇస్తూ స్త్రీలలో ఎక్కువ మంది విలన్లు తయారవుతున్నారు. సినిమాల కంటే సీరియల్స్ మరీ ఘోరంగా తయారవుతున్నాయి.
999 ఎపిసోడ్లు దుర్మార్గాన్ని చూయించి 1000 ఎపిసోడ్లో కథను సుఖాంతం చేయడానికి మంచిని చూపిస్తాడు. కానీ 999 ఎపిసోడ్లు బాగా చూసాం, కరెంటు పోలేదు. కానీ 1000 ఎపిసోడు నీతిని, సందేశాన్ని ఇస్తూ, మంచిని వివరిస్తూ ముగిస్తున్నటువంటి 1000 ఎపిసోడు వచ్చే రోజు మనకు కరెంటు లేదు. చూసారా, కర్మ అంటే మంచిని చూసే అవకాశం లేదండి ఈ రోజుల్లో, అంతా చెడు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కొట్లాడుతూ ఉంటే మనం అలా గేట్ల దగ్గర వచ్చి గేట్ మీద చెంపలకు చేయి పెట్టుకొని ఆ కొట్లాటను ఏదో వినోదం, ఉచిత వినోదమేమో అనేటట్టు చూస్తామే కానీ వాళ్లకు నచ్చ చెప్పే ప్రయత్నం ఎవరన్నా చేస్తున్నారా? వేరే కొట్లాడితే చాలు, వచ్చి దాన్ని ఒక వినోదంగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి చెడు అనేది ఈ రోజుల్లో ఎందెందు వెతికినా అందందే కలదు. మరి నేటి యువత ఈ చెడు మధ్యలో, చెడు మాటల మధ్యలో, చెడు కుటుంబ వ్యవస్థలో, పెరుగుతూ వాడు మంచిని నేర్చుకోమంటే ఏం నేర్చుకుంటాడండి? వాడికి మాటలు వచ్చినప్పటి నుంచి గతంలో అమ్మా, అత్త, తాత అని మంచి పదాలతో వాడికి పలుకు వచ్చేది. కానీ ఈరోజు వాడు వింటున్నవి చెడ్డ మాటలు. బయటికి వచ్చి వాడు అలా కూర్చుంటే ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుకొని ఆ చెడు మాటలు వాడు చెవికి ఎక్కించుకొని, మనకు తెలుసు కదా తెలుగులో చెడ్డ మాటలు రెండు అక్షరాల మాటలు, వాటిని బాగా నేర్చుకునేస్తాడు. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళేసరికి పక్కనున్నటువంటి తోటి పసివాడితో పగవ పెట్టుకున్నాడంటే వాడిని ఈ తనకు వచ్చినటువంటి ఇంటి దగ్గర నేర్చుకున్నటువంటి చెడు మాటలన్నీ వాణి మీద ప్రయోగిస్తాడు. వాడు ఏడ్చి టీచర్ వీడు ఇట్లా తిడుతున్నాడు టీచర్, అట్లా అంటున్నాడు టీచర్, ఇంకా వాడు తల్లిదండ్రులను పిలిపించి ఏమండి మీ పిల్లలు ఇలా చెడు మాటలు మాట్లాడుతున్నారు, అయ్యో మేమేం చేసేదండి, వాడు ఎవరినో చూసి నేర్చుకున్నాడు. అవును, మరి పిల్లలు ఒకరిని చూసే కదా నేర్చుకునేది. ఆడపిల్లలు ఆడవాళ్ళని చూసి నేర్చుకుంటారు, మగపిల్లలు మగవాళ్ళను చూసి నేర్చుకుంటారు. అంటే మన యొక్క అలవాట్లు, మన మాటలు, మన చేతలు మన పిల్లల మీద ప్రభావం చూపిస్తాయన్న విషయాన్ని గ్రహించక పిల్లల ముందే భార్యాభర్తలు తగులాడుకోవడం, తిట్టుకోవడం చేస్తే వాళ్లకు మంచి ఎలా వస్తుందండి? ఇంకా పిల్లలకు తాత, అమ్మమ్మ, నాన్నమ్మలతో ప్రేమగా ఉండే అవకాశాలే లేవు. ఏ ఇంట్లో ఉన్నారండి తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు? వాళ్ళు ఏదో మంచిని నేర్పుతూ, పిల్లలను బాగా ప్రేమిస్తూ మంచి మాటలు చెప్పేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఏ ఇంట్లో కూడా ముసలి వాళ్ళు ఉన్న ఇల్లే లేదు. ముసలి వాళ్ళంతా ఎక్కడున్నారంటే వృద్ధాశ్రమాల్లో ఉన్నారు, లేదు ఒంటరి బతుకులు వాళ్ళు లాగిస్తున్నారు చివరి దశలో. ఇది నేటి ప్రపంచం, నేటి నాగరికత, నేటి కుటుంబాల, కుటుంబ పెద్దల విషాదగాథలు. క్షమించాలి, ఎక్కడైనా తప్పు మాట్లాడింటే మరీ మరీ క్షమించమని కోరుకుంటున్నాను.